కొన్ని సంవత్సరాలుగా హెబ్రోన్ చర్చ్ లో రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఆధిపత్య పోరుతో అవి పీక్స్ కు చేరాయి. దీంతో ముషీరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. అసలు వివాదం ఎవరి మధ్య, గొడవ ఎందుకు వచ్చింది, ఈ ఇష్యూలోకి బౌన్సర్లు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? ముషీనాబాద్ లోని హెబ్రోన్ చర్చ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రార్థనలు చేస్తామంటూ చర్చి వద్దకు చేరుకున్న ట్రస్ట్ సభ్యుల్ని అడ్డుకున్నారు సొసైటీ సభ్యులు. హెబ్రోన్ చర్చ్ సొసైటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యుల మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. చర్చ్ నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారన్న సొసైటీ ప్రధాన కార్యదర్శి వీరాచారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ట్రస్ట్ సభ్యులు. అటు సొసైటీ సభ్యులు బౌన్సర్లని పెట్టి చర్చిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. చర్చిలోకి అనుమతించడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గేటుని బద్దలు కొట్టి చర్చ్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు ట్రస్ట్ సభ్యులు. దీంతో పోలీసులకు ట్రస్ట్ సభ్యులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భక్త సింగ్ ముషీరాబాద్ లో హెబ్రోన్ చర్చ్ సొసైటీని ఏర్పాటు చేశారని వివరించారు హెబ్రోన్ చర్చ్ సొసైటీ లీగల్ అడ్వైజర్. భక్త సింగ్ చనిపోయిన తర్వాత కొంతమంది సొసైటీ సభ్యులు ట్రస్ట్ పేరుతో విడిపోయారని, సొసైటీ రద్దు కాలేదని స్పష్టం చేశారాయన. హెబ్రోన్ చర్చ్ ఆస్తుల్ని కొట్టేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఆదివారం ప్రార్థనలు జరుగుతున్నాయని, ప్రార్థనకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారాయన. కానీ ఇవాళ ఉదయం కొంతమంది గుండాలు చర్చి గోడలు దూకి లోనికొచ్చారని చెప్పారు వీరాచారి. హెబ్రోన్ చర్చ్ ఆర్థిక వ్యవహారాలు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని, ట్రస్ట్ సభ్యులకు కోర్టు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇస్తే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని క్లారిటీ ఇచ్చారు వీరాచారి. వాళ్ళు సొసైటీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే పాస్టర్లు కాదండి. రాయలసీమ నుంచి వైట్ బట్టలు వేసుకొని గుండాలు తీసుకొచ్చారు. మేము ఎలాంటి ప్రార్థనలు ఇక్కడ జరపట్లేదు. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ప్రార్థనలు ప్రతి దినం జరుగుతున్నాయి, సండే కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి ప్రార్థన సంబంధం లేదు. ఆ ముసుగులో వచ్చి లోపలికి దూకి గోడలు దూకొచ్చారు, తాళాలు పగల కొట్టారు. మీ అందరికీ తెలిసి మీడియా వాళ్ళకి ఎంతో గొడవ అయింది. మీ పోలీసు వారికి 100 ఒక ఫోన్ చేసినాము, పోలీసు వారు వచ్చారు, అంతా చూశారు మీరే. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు రైట్ వేలో రావాలి. మేము లోపల ఉన్నాము, వాళ్ళు బయట ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు. మళ్ళీ వాళ్ళు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ మీద దూషణ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఏపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే దీంట్లో 2017లో వీరాచారి ఎక్కడో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని హెబ్రోను చర్చ్ ట్రస్ట్ సభ్యుల్ని కొట్టి తరిమేశాడని ఆరోపిస్తున్నారు హెబ్రోను చర్చ్ ట్రస్ట్ సభ్యులు. అప్పటి నుంచి ఆర్డర్ ఉందంటూ హెబ్రోను చర్చిలో ఉంటున్నాడని, వీరాచారి తెచ్చిన ఆర్డర్పై తాము హైకోర్టుకు వెళ్లామని చెబుతున్నారు ట్రస్ట్ సభ్యులు. ఆ ఆర్డర్ని హైకోర్టు డిస్మిస్ చేసిందని అంటున్నారు. వీరాచారి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టులో కూడా అతని ఆర్డర్ని డిస్మిస్ చేసినట్టు వెల్లడించారు. అటు పోలీసులు వీరాచారికి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు చర్చ్ ట్రస్ట్ సభ్యులు. 2017లో వీరాచారి హెబ్రోన్ చర్చిలో ప్రవేశించి వివాదాలు సృష్టించాడని అంటున్నారు. ఇవాళ సొసైటీ సభ్యులే పోలీసులు లాఠీలు తీసుకుని తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. సార్, 2017లో వన్ స్ట్రేంజర్ వీరాచారి తాను ఎక్కడో ఏదో కోర్టు ఒకటి ఆర్డర్ తీసుకొచ్చుకొని 2017లో తెల్లవారుజాము 3 గంటలకు కట్రస్ గిట్రస్ అన్ని తీసుకొచ్చుకొని లోపల ప్రవేశించాడు. ట్రస్ట్ సభ్యులను థ్రెటన్ చేసి అక్కడి నుంచి తరిమేసేశాడు సార్. ఇది జరిగిన విషయము. అప్పటి నుంచి నాకు ఆర్డర్ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఆ లోపల ఉన్నాడు. దాని మీద మేము హైకోర్టు వెళ్ళాం సార్. హైకోర్టు ఆర్డర్ డిస్మిస్ చేసేసింది. హైకోర్టు నుంచి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళాడు సార్ అతను వీరాచారి. సుప్రీంకోర్టులో కూడా అతని ఆర్డర్ డిస్మిస్ చేస్తూ లోయర్ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఓఎస్లో దీన్ని డిసైడ్ చేయండి అని. ఇలా చర్చ్ ట్రస్ట్ సభ్యులు, సొసైటీ సభ్యుల మధ్య వార్ నడుస్తోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రార్థనలకు వచ్చేవారు.